వైఫల్యం పునఃప్రారంభించాలి, పిల్లలకు విద్యా సంస్థలు నష్టం జరుగుతున్నా. అదేవిధంగా మాకు ఆర్టీసీ కార్మికులకు ప్రాబ్లం సాల్వ్ చేయాలని ప్రభుత్వానికి మా ద్వారా మోరల్ సపోర్ట్ సార్, మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాల్సిందిగా కోరుచున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సెలవులు రద్దు చేయాలి అంటే మళ్ళీ అట్లనే కొనసాగించుకున్నటువంటి, ఇప్పటికే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి సార్, ఎగ్జామ్స్ మళ్ళీ క్లియర్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందని సంబంధం లేదు. రాష్ట్ర శాఖ అన్ని జిల్లాల్లో కూడా అందరు కలెక్టర్ ఈరోజు ప్రజెంటేషన్ చేస్తున్నాం సార్. ఈ శనివారం క్లోజ్ కావాలని ఆశిస్తున్నాం. మరియు కార్మికుల సమస్యలు అంటే ఏ కార్మికులు సార్ పాఠశాలలు వెంటనే ప్రారంభించాలి, పాఠశాలలు వెంటనే ప్రారంభించాలి, సెలవులను పాఠశాలలను వెంటనే ప్రారంభించాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యలు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే సెలవులను వెంటనే పాఠశాలలను వెంటనే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఆర్టీసీ కార్మికుల సమస్యలు వెంటనే ఉపాధ్యాయ సంఘం తపస్సు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ వెంటనే పనిచేసేలా చర్యలు తీసుకుని వెంటనే తెరవాలని, అలా విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చి వెంటనే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలన్నీ తెలియజేయాలని కోరుతూ నేడు జిల్లా కలెక్టర్లకు ఆర్డిఓగారులకు వెంటనే ప్రజాప్రతినిధులకు నిరపత్రం సమర్పించడం జరిగింది. మరి గతంలోనే దసరా సెలవులు 16 రోజులు వచ్చినాయి, మరి వాటితో పాటు మరో వారంలో పొడిగింపు జరిగింది. దీంతో విద్యా సంవత్సరం నాశనం అవుతుంది, విద్యార్థులకు పోతే నష్టం జరుగుతుంది. కనుక మరి వెంటనే ప్రభుత్వ పాఠశాలలను విద్యా సంస్థలను తెరిచి మరి విద్యార్థులందరికీ విద్యా వ్యవస్థకు కాపాడి న్యాయం చేయాలని కోరుకుంటూ సంఘం జగిత్యాల జిల్లా శాఖ అంటే రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మరి అన్ని జిల్లా కేంద్రాల లోపల రికమెండేషన్స్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. పాఠశాల అనేటువంటిది ఇప్పుడు సెలవులు పొడిగించడం వల్ల విద్యార్థులకు విద్య చాలా నష్టపోవడం వల్ల మరి పరీక్షలు అనేటువంటి ఉన్నటువంటి వాటిని కూడా వాయిదా వేయడం వల్ల ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి మరి అలాంటి మరి సెలవులు లేకుండా మాకు మరి విద్యా సంవత్సరం లోపల విద్యార్థులు నష్టపోకుండా ఉండాలనేటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కోరుతుంది. కాబట్టి తప్పకుండా పాఠశాలను పునఃప్రారంభించాలని తెలియజేస్తున్నాను. ఉపాధ్యాయ సంఘం రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఉపాధ్యాయ విద్యారంగ సమస్యల సాధనకు మాత్రమే కాకుండా మరి ఏదైతే విద్యా అభివృద్ధి కోసం తెలంగాణ ప్రాంతంలో పాఠశాలలన్నీ కూడా విద్యాపరంగా అభివృద్ధి చెందాలని, విద్యార్థులకు నాణ్యమైనటువంటి విద్యను అందించాలని, ప్రైవేటు పాఠశాల ధీటుగా పనిచేయాలంటే పూర్తి విద్యా సంవత్సరాన్ని వాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి దసరా సెలవులు ఎప్పటిలాగే కాకుండా ఎక్కువ వచ్చినటువంటి తరుణంలో దానికి అడిషనల్గా ఆర్టీసీ సమ్మె కారణంగా సెలవులను పొడిగించి మరి భవిష్యత్తులో కూడా ఈ సమ్మె క్లియర్ కానట్టయితే ఇంకా పొడిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం చొరవ తీసుకొని జగిత్యాల జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి ఈ సెలవులను రద్దు చేయాలని, పాఠశాలను వెంటనే పునఃప్రారంభించాలని కోరుతూ, అదేవిధంగా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా గతంలో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి సమ్మె వలె సకజల సమ్మె వలె రోడ్ల వైపు వచ్చి ఆర్టీసీ కార్మికుల యొక్క కోరికలు నెరవేర్చాలని మూకుమ్మడిగా కొట్లాడుతున్న సందర్భంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కూడా రాష్ట్ర వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ మరి ఆ యొక్క ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే నెరవేర్చినట్టయితే మేము కూడా వాళ్ళలాగే సమ్మె చేయడానికి భవిష్యత్తులో సిద్ధంగా ఉంటామని చెప్పేసి ప్రభుత్వం మా యొక్క కోరికను మన్నించి మా యొక్క సోదరులైనటువంటి ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యలను వెంటనే తీరుస్తూ వారిని వెంటనే తప్పకుండా ఈ యొక్క ప్రభుత్వంలో విలీనం చేయాలని చెప్పేసి సెలవు తీసుకుంటున్నాం, తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘ ప్రాథమిక సభ్యులకు, మండల బాధ్యులకు, జిల్లా బాధ్యులకు, రాష్ట్ర బాధ్యులకు అందరికీ పేరు పేరున జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై తపస్, జై తెలంగాణ.